మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలను కేంద్రం ప్రకటించకపోవడంతో ప్రతిపక్ష, మిత్రపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నాయి. కాగా మరోవైపు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అధికార టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అరాచకాలను ఎండగడుతూ ముందుకు వెళుతున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తూ సంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు జగన్. నేవదేవలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదాపై జాతీయ మీడియాతో మాట్లాడారు. తమకు బీజేపీ అన్నా, ప్రధాని నరేంద్ర మోడీ అన్నా అపారమైన నమ్మకం ఉందని ఆయన తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా బీజేపీ ప్రకటిస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారని ఆయన మీడియాకు తెలియజేశారు. ఏపీలో తమ పార్టీ విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని అన్నారు. దీంతో పాటు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెట్టి తీరుతామని తెలిపారు. అయితే మరోవైపు తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఆ పార్టీకి తాము మద్దతు ఇవ్వమని విజయసాయిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కొంచెం కూడా చిత్తశుద్ది లేదని, అందుకే ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోడీ తమ డిమాండ్ అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.